ఇంకా ఈ ఎలక్షన్లకు సంబంధించినటువంటి దాంట్లో మోదీ రైతు చట్టాలు తేవడంలో ఫెయిల్ అయిపోయాడు. సిఏఏ చట్టంలో అంత ఇంత బలమైనటువంటి ప్రభుత్వం ఉండి కూడా సిఏ ఎన్ఆర్సీ లాంటి చట్టాలు తేవడంలో విఫలమయ్యాడు అనేటువంటి ఒక చర్చ. రైతు చట్టాలు వాస్తవానికి అధ్యయనం చేయలేదు, అదొక ప్రమోటెడ్ ఎడ్యుకేషన్. అది ఓకే, దాంట్లో వాళ్ళు చాలామంది చదవలేదు. నిజానికి ఇవాళ మీరు చిన్న చిన్న రైతులు అంటే 2 ఎకరాలు 3 ఎకరాలు ఉండే వాళ్ళు, వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏ పల్లెలను పోయి అడగండి, వాళ్ళకి వ్యవసాయం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు ఒక ఓయో యాప్ ఉందండి, ఓయో యాప్ ఉంది. నువ్వు ఇక్కడ లాడ్జ్ కావాలంటే నువ్వు ఇండియాలో ఉండి బుక్ చేసుకుంటున్నావు, నువ్వు ఆ టైంకి వెళ్ళిపోతున్నావు, నీకు వన్ ఛార్జ్ చూపిస్తుంది, ఎంత ఛార్జ్ అవుతుందో నీకు తెలుస్తుంది, నీకు ఏం వసతులు ఉన్నాయో నీకు నెట్లో తెలుస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళు ఒక 2 ఎకరాలు దున్నుకోవడానికి ఒక రైతుకు ట్రాక్టర్ పెట్టేటటువంటి యాప్ మనకు లేదు. అట్లా ఆలోచిస్తే అట్లాంటి యాప్లు రావాలి. ఉబేలా, ఓర్, ఓబర్, ఓలా లాంటివి ఉన్నాయి కదా, అలాంటి యాప్స్ రైతుల కోసం రావాలి. ఫార్మర్ యాప్స్ రావాలి దేశంలో. చిన్న చిన్న రైతులు వ్యవసాయం చేసుకోనికి రావాలి. కూలి వాళ్ళు దొరకట్లేదు, పత్తి తీయడానికి దొరకట్లేదు. ఇవాళ పత్తి ధర చూస్తే మనకి 70 రూపాయల కిలో ఉంది. కూలి తీసేటటువంటి మనిషికి 12 రూపాయలు ఇస్తున్నాడు ఆ 70 రూపాయలలో. పెస్టిసైడ్స్, విత్తనాలు అన్నీ తీసేస్తే 30 రూపాయలు పోతున్నాయి, అంటే 42 రూపాయలు పోతున్నాయి. ఈ భూమి పండించుకునేటువంటి రైతుకి ఏం మిగులుతుంది? అట్లా ఆలోచిస్తే ఏం 20 రూపాయలు కూడా మిగలట్లేదు తన శ్రమ పోతే. కాబట్టి నీకు లేబర్ మీద డిపెండ్ అయినటువంటి వ్యవస్థలో మనం ఉన్నప్పుడు మనం చూస్తే జనాభా పెద్ద ఉంది మనకు, లేక మ్యాన్ పవర్ లేక కాదు. ఆ మ్యాన్ పవర్ చాలా ఉన్నందుకే చైనా వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యిండు. చాలా విదేశీ కంపెనీలు వచ్చి ఆడ కంపెనీలు పెట్టడం, అన్ని పనికిరాని మెటీరియల్ తయారు చేసి ప్రపంచం మీద వదిలిండ్రు వాళ్ళు, లేబర్ చాలా ఉందని. మన దగ్గరనేమో లేబర్ ఉన్నారు కానీ దాన్ని వినియోగించుకునే వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థీకృతమైనటువంటి ఒక సిస్టమ్ ఏర్పాటు చేస్తే రైతులు, చిన్న రైతులు బాగుపడతారు, వ్యవసాయం సులభమవుతుంది అనేది దాంట్లో ఉంది ప్రొసీజర్. యాక్చువల్గా దాని యొక్క మూలమైనటువంటి బేసిక్ ప్రిన్సిపల్ అదే. అయితే దాన్ని ఏం చేసిందంటే, ఇది రైతుకు వ్యతిరేకం అనేది చేస్తే రైతులు ఎక్కువ మంది ఉంటారు కదా తొందరగా ఇదవుతారు అని చెప్పేసి కొన్ని కుటుంబాలు, అంటే ఆ పంజాబ్లో ఉండే కొన్ని కుటుంబాలు, మండి కుటుంబాలు అంటారు వాళ్ళు, అంటే ఈ మార్కెట్లు మొత్తం వాళ్ళ కబ్జాల్లో ఉన్నాయి, వాళ్ళ యొక్క కమిషన్లు పోతాయన్న ఉద్దేశంతో వాళ్ళ ఉద్యమాలు నడిపించారు. దానికితోటి మన దేశంలో ఉండేటటువంటి సోకాల్డ్ లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళంతా దానికి వెనక నుంచి మద్దతు ఇచ్చారు. దానికి ప్రతిపక్షాలు డబ్బు ఫండింగ్ చేసినాయి, దాంతో రైతు చట్టాలు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. వాస్తవం చెప్పాలంటే నిజానికి మీరు ప్రాక్టికల్గా మీరు ఏ రైతైనా ఇవాళ సుఖంగా ఉన్నాడా పల్లెటూళ్ళలో వెళ్ళి చూస్తే చాలా కష్టం ఉంది రైతుకు. ఎందుకంటే ఏ వసతి లేదు అక్కడ. తర్వాత సిఏఎన్ఆర్సీ విషయం చెప్పారు మీరు, దాని విషయంలో కూడా ఏదో మన దేశంలో ఉండేటటువంటి వాళ్ళకు వ్యతిరేకం అనేటటువంటి ఒక భావనను క్రియేట్ చేయగలిగిండ్రు. ఏం వెనక్కి పోలేదు, అట్లే ఉంది పెండింగ్లో. ఎప్పుడో టైం వచ్చినప్పుడు దాని అస్త్రం కూడా తీస్తారు, అట్లే ఉండదు. 370 ఆర్టికల్ రద్దు చేసి రామ జన్మభూమిని, అయోధ్య రామాలయం కట్టి దేశంలో ఒక మత విధ్వంసాన్ని లేదంటే ఒక మత మౌఢ్యాన్ని, అభివృద్ధిని పక్కన పెట్టేసి ప్రజలకు ఒక మతాన్ని, ఒక ఆచారాలను అనేటువంటి ఒక పురాణ కాలాలకు సంబంధించినటువంటి, ప్రాచీన కాలాలకు సంబంధించినటువంటి ఆచారాలు నేర్పుతున్నాడు మోడీ. ఏం లేదు, రాముడు అందరి వాడు, ఈ దేశంలో అందరి వాడు అంటే అర్థం ఏంటంటే రాముని యొక్క చిత్రాలను భారత రాజ్యాంగము రచించిన తర్వాత రాముని యొక్క పట్టాభిషేకం యొక్క చిత్రాలను మన రాజ్యాంగమే స్వీకరించింది. బెంగాల్కు చెందినటువంటి నందలాల్ బోస్ అనేటటువంటి ఒక చిత్రకారుడు గీసినటువంటి చిత్రాలను రాజ్యాంగంలో పెట్టుకున్నాం మనం. అంటే మరి రాముడు ఎట్లా మనకు పరాయి వాడయ్యాడు? గాంధీజీ 24 గంటలు రామనామాన్ని జపించాడు కదా. అట్లా ఆలోచిస్తే చాలామంది ముస్లిం కవులు కూడా రాముని గానం చేసినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళకు ఈ సాంస్కృతికమైనటువంటి ఏకత్వం వేరు, మతపరమైనటువంటి జీవన విధానం వేరు. ఓకే, కల్చరల్గా భారతదేశంలో ఉండేవారు అందరు డిఎన్ఏ ఒక్కటే మనది. ఓకే, అంటే మనకి ఏ రకమైనటువంటి మన శరీరాలు, వాళ్ళ శరీరాలు, ఎవరి శరీరాలు వేరు లేవు. ఎవరు బయట నుంచి వచ్చినటువంటి వాళ్ళు కాదు, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కొందరు మార్పు చెందారు. కానీ మతపరంగా ఆరాధన ఎవరికైనా ఉండొచ్చు. మీకు రాముడు ఇష్టం ఉండొచ్చు, నాకు శివుడు ఇష్టం ఉండొచ్చు, ఒకరికి అమ్మవారు ఇష్టం ఉంటుంది, ఒకరికి ఇంకే దేవుడు ఇష్టం ఉంటుంది, ఒక గురువు ఇష్టం ఉంటాడు. అసలు దేవుడు నమ్మనివాడు చార్వాకుడు కూడా మన దేశంలో ఉన్నాడు, కమ్యూనిస్ట్ కూడా మన దేశంలో ఉన్నాడు, హేతువాదులు మన దేశంలో ఉన్నారు, నాస్తికులు మన దేశంలో ఉన్నారు. వాళ్ళందరికీ స్థానం ఉంది కదా, వాళ్ళందరికీ లేని బాధ వీళ్ళకెందుకు, ఎవరికి ఉండదు కదా. ఇవన్నీ ఏంటంటే ఒక నేరేషన్స్, కథనాలు క్రియేట్ చేసి మనిషిని ఏమీ లేనప్పుడు ఏదో ఒక మాటని బలహీనపరచడం అనేది రాజకీయంగా జరిగేది బురదలు. కానీ ప్రజలు విఘ్నులు కదా, ప్రజలు ఆలోచిస్తారు మనం అట్లా. లేకపోతే మనం 3 రాష్ట్రాలు ఎందుకు అంత బంపర్ మెజార్టీతో గెలిపించారు వాళ్ళని? ఇదంతా ఏంటంటే ఒక నేరేషన్ క్రియేట్ చేయడానికి పనికొస్తుంది. కానీ 70 నుంచి ఈ చర్చ జరిగింది కదా, ఇలా కొత్తదేం కాదు కదా, నెహ్రూ కాలం నుంచి జరుగుతూ వచ్చింది. ఏం జరిగింది ఆఖరికి అంటే, ఎక్కడ ఎతో ధర్మస్ తతో జయ, ఎక్కడ ధర్మం ఉంటే అక్కడ జయం, అంతే. అదే జరుగుతుంది.